అస్సలాము అలైకుం, నమస్కారం. చాలామంది టెక్నీషియన్లు నాకు కామెంట్స్ రూపంలో ఫోన్లు చేసి, సార్ మీ మైక్రోస్కోపు ఏ కంపెనీది, ఏది, ఎక్కడ కొన్నారు, ఎంత కొన్నారు, ఆ సిస్టమ్ ఎలాగా, దీన్ని ఏ విధంగా మీరు సెట్ చేశారు అనేది చాలా క్వశ్చన్స్ నాకు అడగడం జరిగింది. చాలామంది ఫోన్ చేసి మీ మైక్రోస్కోప్ గురించి ఒక వీడియో చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. దాని మీదంగా నేను ఈరోజు నేను వీడియో తీయబోతున్నాను. పర్టికులర్గా నేను మైక్రోస్కోప్ మీద, నేను ఏదైతే నా దగ్గర ఉన్న మైక్రోస్కోపు నేను ఏ విధంగా సెట్ చేసుకున్నానో అనేది నేను ఈ వీడియో రూపంలో మీకు తెలియపరుస్తాను. ఏమండి, నేనైతే ఇది మైక్రోస్కోపు 4K అల్ట్రా హెచ్డి 60 FPS, నేను ఢిల్లీలో బాబా టూల్స్లో కొనడం జరిగింది. దీని లెన్స్ వచ్చేసి 0.5x, చూడండి ఒకసారి, దీని లెన్స్ వచ్చేసి 0.5x దీని లెన్స్. అదేవిధంగా నేను ఇక్కడ దీనికి లెన్స్ ఒకటి వేసాను, చూపిస్తాను చూడండి. అంటే ఈ లెన్స్ దేనికి అంటే అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చూడండి, 0.5x లెన్స్ వేసాను దీనికి. ఈ లెన్స్ కూడా ఒకటి అటాచ్ చేశాను. మనకి లెన్స్ వేసిన దానివల్ల ఉపయోగం ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. లెన్స్ వేస్తే మనకి ఈ డిస్టెన్స్ అనేది పెరగద్ది. ఏదైతే మనకి సాల్డింగ్ చేసుకునేదానికి, ఏమైనా మనకి వర్క్ చేసుకునేదానికి ఈ డిస్టెన్స్ అనేది పెరగద్ది. ఇది పైకి పోయి మనకి ఇక్కడ మనం వర్క్ చేసుకునేదానికి బాగుంటుంది లెన్స్ కానీ ఉంటే. ఒకవేళ లెన్స్ లేని పక్షంలో ఇది వచ్చేసి మైక్రోస్కోప్ కిందకు వచ్చేస్తుంది, వర్క్ చేయడానికి ఇబ్బందికరంగా మనకి ఉంటుంది. ఇప్పుడు బాబా టూల్స్లో కానీ ఎక్కడైనా సరే మనం మైక్రోస్కోప్ కొనేటప్పుడు ఈ స్టాండ్ అనేది ఇవ్వరు. ఈ స్టాండ్ అనేది ఏది ఇవ్వరు. మనకి ఏది ఇస్తారంటే, దానికి నేను, నా దగ్గర ఇంకొక మైక్రోస్కోప్ ఉంది, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తాను, చూపిస్తాను చూడండి. మనకి మైక్రోస్కోప్ కొనేటప్పుడు మనకి ఇచ్చేది ఒక లెన్స్. ఏ లెన్స్? 0.5x లెన్స్ ఒకటి. రెండవది కెమెరా. మనకి ఈ కెమెరాలో వచ్చేసరికి చాలా క్వాలిటీలు ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. మనకు మొత్తం మారిపోయేది ఇక్కడే, క్వాలిటీ అనేది మనకు మారేది ఇక్కడే. ఇది వచ్చేసరికి 4K 60 MP, ఇది వచ్చేసరికి 16 MP కెమెరా ఇది. అదేవిధంగా ఒక స్టాండ్, స్టాండ్ ఏ విధంగా మొత్తం నేను చూపిస్తాను. ఒక స్టాండ్ అనేది దీనికి వస్తుంది. అంటే చాలామంది మైక్రోస్కోప్ కొనాలని ఉంది, కానీ ఏది కొనాలనేది ఎవరికి అర్థం కావటం లేదు. దాని ఆధారంగా ఏంటంటే, నేను చాలామంది రిక్వెస్ట్ చేసుకునేటప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను. నా దగ్గర టూ టైప్స్ ఆఫ్ మైక్రోస్కోప్స్ ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది టేబుల్ స్టాండ్ అండి, ఇది టేబుల్ స్టాండ్.
ఇదిగోండి మనం సహజంగా ఎక్కడ మైక్రోస్కోప్ కొన్నా మనకు వచ్చే డిజైన్ ఇది मन की माइक्रोस्कोप की दी अडिशनल लाइट अने वस्तु नैन इदे बाबा टूल्स को माइक्रोस्कोप माइक्रोस्कोप नैन विंकोक दुनाड अने मन की एक्कड़ा कोनुक्कुंटे मन इच्चे स्टैंड इदी नेनु ई स्टैंड नाकु एक्कडि नुंचि वच्चिंदि एला वच्चिंदि एनि अनेदि चूसुकुंटे ई स्टैंड अनेदि इंदे रोटेट स्टैंड मुंदुकि वेनक्कि लेफ्ट कि राइट कि ई स्टैंड वच्चेसि नाकु नेनु एदैते बॉन्डिंग मिशीन कोन्नानो वीफेक्स कंपनी वाळ्ळदि दीनिकि अटाच्ड गा आ स्टैंड अनेदि वस्तदि దీనికి ఏదైతే రెండు హోల్స్ ఉన్నాయో దీనికి అటాచ్డ్ గా నేను అది మీకు ఒక వీడియోలో నేను ఇమేజ్ పోస్ట్ చేస్తాను దీనికి అటాచ్డ్ గా స్టాండ్ అనేది వస్తది అంటే నాకు మెషిన్ ద్వారా అది ఇచ్చారన్నమాట మెషిన్ తరపున ఈ స్టాండ్ నేను ఏం చేశానంటే ఆ స్టాండ్ దాని బిగిస్తే ఒకే దగ్గర బాండింగ్ ఒకే దగ్గర క్లీనింగ్ అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు అందువల్ల నేను ఏం చేశానంటే దీనికి సెపరేట్ గా ఏదైతే నా ఆలోచనలతో నేను ఈ టేబుల్ అనేది నేను సెట్ చేసుకోవడం జరిగింది నేను టేబుల్ కి ఈ ఒక స్టాండ్ బిగించుకొని దీనికి నేను మైక్రోస్కోప్ పెట్టుకొని దీనికి అటాచ్డ్ గా నేను టీవీ పెట్టుకోవడం అంటే వాల్ మౌంట్ టీవీ లాగా నేను టీవీ పెట్టుకోవడం ఫుల్ హెచ్డి టీవీ పెట్టుకోవడం జరిగింది నేను ఇప్పుడు ఇక్కడ ఏం మోడిఫై చేశానంటే ఇదేమో బాబా టూల్స్ లో కొన్న కెమెరా నేను ఈ కెమెరా తీసేసి ఈ మైక్రోస్కోప్ ఉన్న ఈ కెమెరా తీసేసి ఈ కెమెరా నేను 4K కెమెరా బిగించుకున్నాను ఈ లెన్స్ అన్ని ఒకటే మనకు వచ్చే లెన్స్ అన్ని 0.5x లెన్స్ ఈ లెన్స్ కి మనం ఈ మైక్రోస్కోప్ 0.5x దీనికి వచ్చే కెమెరాలు రకరకాలుగా మారుతా ఉంటాయి మనం ఒకసారి ఇది కూడా చూసుకోవాలా ఇప్పుడు మనం ఏది కొనాలా అని మనం చూసుకుంటే 4K కెమెరా ఇస్ బెస్ట్ ఈ 4K కెమెరా అనేది 8999 రూపాయలు అంటే 9000 రూపాయలు ఇప్పుడు వాల్ దగ్గర ఉంది అంటే వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది చాలా బాగుంది క్వాలిటీ ఇంకొకటి ఈ సెట్ వచ్చేసి మనకి వాళ్ళు సంథింగ్ 19000 ఎంతో ప్రొవైడ్ చేస్తున్నారు దాన్ని నేను ఫోటో లింక్ కూడా నేను ఇమేజ్ పెడతాను డిస్క్రిప్షన్ లో పెడతాను అది అదే విధంగా లెన్స్ ఈ లెన్స్ అనేది అడిషనల్ ఏదైతే 0.5x లెన్స్ ఉందో ఈ లెన్స్ అనేది అడిషనల్ ఇదిగోండి 0.5x లెన్స్ వచ్చేసి అడిషనల్ లెన్స్ ఇది ఇది మనం సెపరేట్ కొనుకోవాలా మనం సెపరేట్ కొనుకొని ఇక్కడ గాని మనం బిగించుకుంటే దీని డిస్టెన్స్ అనేది మనకి పెరగద్ది మనం వర్క్ చేసుకునే దానికి నీట్ గా ఉంటది అంటే ఇది పైకి వెళ్తది ఇంకా ఈ లెన్స్ వల్ల మనకి జూమ్ అనేది పెరగద్ది వర్క్ చేసుకునే దానికి బాగుంటది ఇది ఈ స్టాండ్ మనకి వచ్చేది ఎక్కడ కొన్నా కూడా మనకి వచ్చే స్టాండ్ మా ఆలోచనలతో మా ఐడియా ప్రకారంగా మనం ఈ విధంగా కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఇదే చూడండి ముందుకు రండి చూడండి ఇక్కడి నుంచి ఏదైతే రాడ్ ఉందో ఇది ఇక్కడి నుంచి ఎల్లింది మనకి ప్లేట్ ఒక్కటి మనం తీసేసి ఈ రాడ్ మనకి ఏ విధంగా ఎక్కడ బిగించుకోవాలో మనం సెట్ చేసుకోవచ్చు మా ఐడియాస్తో సంథింగ్ కొంతమంది ఏందంటే ఒక మైక్ స్టాండ్ ఒకటి తీసుకొని పెడతారు కాకపోతే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది ఏందంటే మైక్రోస్కోప్ అనేది ఒక్కసారి నేను చూపిస్తాను చూడండి మైక్రోస్కోప్ అనేది ఒక్క అసలు ఎట్టు కూడా కదలకూడదు జస్ట్ కొద్ది కూడా కదలకూడదు ఇప్పుడు నేను ఇంత సిస్టం పెట్టిన తర్వాత కూడా దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అది మనం గమనించుకోవాలా మనం ఎంత పర్ఫెక్ట్ గా తయారు చేయాలనుకున్నా కూడా దీంట్లో కొద్దిగా కదలికలు మాత్రం వస్తాయి ఇప్పుడు చూడండి
ఈ బోర్డ్ అయితే నేను పెట్టాను ఇక్కడ ఈ టీకాన్ బోర్డ్ పెట్టాను చూడండి మొత్తం నీట్ గా కనిపిస్తుంది కదా మొత్తం నీట్ గా కనిపిస్తుంది వర్క్ చేసుకునే దానికి మనకి కదలదు చూడండి ఇంత మన 6x3 టేబుల్ ఐరన్ తో చేపిచ్చాను ఇది ఇంత వెయిట్ ఉంది అయినా కూడా కొద్దిగా కదలడం వల్ల అక్కడ చూడండి షేక్ అంటే ఇక్కడ ఏందంటే మనకి షేక్ అవ్వకూడదు ఏ విధంగా కూడా మనకి షేక్ అనేది మనకి రాకూడదు ఆ విధంగా మనం మోడిఫై చేసుకోవాలి స్టాండ్ అనేది ఇప్పుడు నాకు చాలా మంది అడిగారు ఇటువంటి స్టాండే మనకు కావాలా ఎక్కడ కొనమంటారు ఏ విధంగా కొనమంటారు ఎవరు ఇస్తారు అనేది నన్ను చాలా మంది అడిగితే నేను ఏదైతే బాండింగ్ మెషిన్ కొన్నానో గుజరాత్ రాజ్కోట్ లో విఫెక్స్ వాళ్ళ దగ్గర నేను విచారించడం జరిగింది ఈ స్టాండ్ వాళ్ళు ఇచ్చే మైక్రోస్కోప్ ఏదైతే ఈ విధంగా ఉంటదో మొత్తం కలిపి 50000 రూపాయలు అనే బడ్జెట్ వాళ్ళు చెప్పారు వాళ్ళు ఇచ్చే మైక్రోస్కోప్ దానికి మనకి సెట్ అవ్వదు ఒక కెమెరా మాత్రం మార్చుకోవాల్సి వస్తుంది తర్వాత మొత్తం సెట్ వచ్చేసి 50000 రూపాయలు వాళ్ళ దగ్గర స్టాండ్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటది మైక్రోస్కోప్ అయితే మళ్ళా మనం లెన్స్ ఒకటి అడిషనల్ గా కొనుక్కోవాల్సి వస్తుంది ఆ విధంగా అయితే 50000 రూపాయలు బడ్జెట్ అని పెట్టాలా నాకు తెలిసి 50000 రూపాయలు దీని మీద బడ్జెట్ పెట్టడం అనేది అనవసరం అనిపిస్తుంది కాకపోతే పర్ఫెక్ట్ గా మనం బాండింగ్ చేయాలా బాండింగ్ కోసం మనకి కావాలా అనుకున్న వాళ్ళు మాత్రం తీసుకోవచ్చు ఈ మనం మదర్ బోర్డులు చేస్తున్నాము బాండింగ్ చేయట్లేదు పవర్ సప్లైలు మదర్ బోర్డులు ప్యానెల్స్ మనం సర్వీస్ చేస్తున్నాం అంటే ఇంకా మన ఇష్టం మన బడ్జెట్ ని బట్టి మన ఇష్టం అది అదే విధంగా నేను ఇక్కడ ఈ టేబుల్ పర్టిక్యులర్ గా బ్యాక్ లైట్ మీద మనకి అంత క్లారిటీ అనేది చూడండి మనకి వస్తుందా రావట్లేదు ఒక్కసారి చూడండి బ్యాక్ లైట్ మీద మనకి అంత క్లారిటీ అనేది వస్తుందా రావట్లేదా అదే మనం బ్యాక్ లైట్ ఆఫ్ చేశాం బ్యాక్ లైట్ ఆఫ్ చేసిన తర్వాత దీని క్లారిటీ చూడండి ఏ విధంగా ఉందో చాలా బాగుంటుంది దీంట్లో అడిషనల్ గా ఒక లైట్ కూడా ఇచ్చాడు కదా ఈ లైట్ మనం పెంచేటప్పుడు కూడా మనకి క్వాలిటీ అనేది ఇంకా మనకి పెరగద్ది లెటర్స్ అనేది తెలుస్తాయి చూడండి ఐసి మీద లెటర్ కానీ ఏదైనా సరే మనకి ఒక క్లారిటీగా మనకి తెలుస్తుంది ఏది బ్యాక్ లైట్ లేకపోతే క్లారిటీ చూడండి ఎంత బాగా నీట్ గా మనకి కనిపిస్తా ఉందో అంటే బ్యాక్ లైట్ ఆఫ్ చేసిన తర్వాత మనకి ఈ లైటింగ్ మీద కూడా మనం చూసుకోవచ్చు ఏదైతే మనకి మైక్రోస్కోప్ తో పాటు మనకి లైటింగ్ లైట్ ఇస్తాడో ఇది ఎక్స్టర్నల్ కూడా 1000 రూపీస్ 900 సంథింగ్ ఉంది అది కూడా మనం చూడండి ఎంత క్లారిటీగా మనకి కనిపిస్తుంది అదే మనం బ్యాక్ లైట్ వేస్తే అంత క్లారిటీగా అనేది కనిపించదు అంటే బ్రైట్ అయిపోద్ది నాకు ఈ బ్యాక్ లైట్ అనేది ఎందుకు అవసరం అంటే అందరికీ తెలిసిన విషయమే మనం ప్యానల్ చెక్ చేసుకోవడానికి బ్యాక్ లైట్ అవసరం అని చెప్పేసి అది కాకుండా పర్టికులర్గా బాండింగ్ చేసే వాళ్ళకి బాండింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా అవసరం వస్తుంది ఏదైతే ఈ వీడియో నేను తీస్తున్నానో ఏ విధంగా ఉంటుందంటే చూడండి నేను బ్యాక్ లైట్ ఆఫ్ చేశాను ఇప్పుడు మనం ఒక కాఫ్ క్లీన్ చేయాలి మనం ఒక కాఫ్ అనేది మనం క్లీన్ చేయాలి చూడండి కాఫ్ పెట్టాను ఏ మాత్రం కూడా కనిపించడం లేదు ఒక్కసారి ముందుకు రండి అంటే మనకి ఇది చూడండి ఇది వచ్చేసి పీసీపీ సైడ్ ట్రాక్స్ మనకి ఈ అనేది పీసీపీ సైడ్ ట్రాక్స్ ఇది వచ్చేసి గ్లాస్ సైడ్ ట్రాక్స్ ఇప్పుడు మనకి గ్లాస్ సైడ్ ట్రాక్స్ అనేది ఎంత జూమ్ చేసినా కూడా మనకి చూడండి కనిపించడం లేదు సరిగ్గా సరే దీని మీద ఉన్న లైట్ మనం ఒక్కసారి వేసి చూద్దాం ఏది మాకు మైక్రోస్కోప్ తో పాటు వచ్చిన లైట్ని ఒక్కసారి వేసి చూద్దాం చూడండి అసలు ట్రాక్స్ అనేది మనకి సరిగ్గా కనిపించడం లేదు అదే స్కాలర్ సైడ్ వచ్చే ట్రాక్స్ మనకి ఇదిగోండి ఈ విధంగా అనేది మనకి కనిపిస్తున్నాయి అంటే క్లారిటీ లేదు ఎక్కడ డస్ట్ ఉంది ఎక్కడ డస్ట్ లేదు అనేది మనకి అసలు సరిగ్గా కనిపించడం లేదు ఇప్పుడు కాఫ్ క్లీన్ చేసేటప్పుడు నేను ఏదైతే మెథడ్ యూజ్ చేశానో అది ఒక్కసారి చూడండి ఇప్పుడు మనం బ్లాక్ లైట్ వేసాం బ్యాక్ లైట్ వేసిన తర్వాత ఏదైతే దీనికి వస్తుందో లైట్ అది మనం పూర్తిగా మనం క్లోజ్ చేస్తాం ఇప్పుడు చూడండి ట్రాక్స్
ఇప్పుడు మనకి ట్రాక్స్ కాలర్ సైడ్ ఏ విధంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు PCB సైడ్ మనకి చూడండి PCB సైడ్ మనకి ట్రాక్స్ అనేది ఎంత క్లారిటీగా మనకి కనిపిస్తున్నాయి మనకి ఎక్కడైనా ట్రాక్ కట్ అయ్యిందా ఎక్కడైనా ప్రాబ్లం ఉందా అనేది మనం దీంట్లో క్లారిటీగా చూసుకోవచ్చు ఏది మనం ఏదైతే ఇప్పుడు మనం ఏదైతే కాఫ్ కి కింద నుంచి ఏదైతే లైట్ పెట్టామో ఆ లైట్ లైట్ ద్వారా మనకి క్లారిటీ అనేది నీట్ గా మనకి కనిపిస్తా ఉంది అదే మనం బ్యాక్ లైట్ ఆఫ్ చేసాం అనుకోండి అసలు ఏం కనిపిదు అక్కడ మైక్రోస్కోప్ మీద చాలా మంది నాకు చెప్పారు మైక్రోస్కోప్ మీద కనిపించడం లేదు కనిపించడం అంటే కనిపించాలంటే మనకి కొన్ని దానికి సెట్టింగ్స్ అనేది ఉంటాయి ఎక్కడ లైట్ వేస్తే మనకి అది క్లారిటీగా కనిపిస్తుంది అని చెప్పేసి మనం ఈ బ్యాక్ లైట్ అనేది ఆఫ్ చేస్తే అక్కడ చూడండి అసలు బ్యాక్ లైట్ ఆఫ్ చేస్తే ఏ విధంగా కనిపిస్తుంది అనేది అదే బ్యాక్ లైట్ గాని ఆన్ చేస్తే మనకి ఏ విధంగా కాఫ్ క్లారిటీ అనేది ట్రాక్స్ తో సహా మనకి నీట్ గా కనిపిస్తా ఉంది సపోజ్ ఇప్పుడు మనం సైడ్ కాఫ్ కి బైపాస్ చేస్తున్నాము బైపాస్ చేసేటప్పుడు మనకి మైక్రోస్కోప్ లో ఎంత పెట్టి చూసినా కూడా మనకి అంత క్లారిటీ అనేది మనకి కనిపించదు కనిపిస్తది దీని మీద ఏదైతే లైట్ ఉందో ఆ లైట్ ద్వారా మనకి కనిపిస్తది కాకపోతే ఇంత క్లారిటీ అనేది మనకి కనిపించదు ఒక్కసారి మీకు ఒక సైడ్ కాఫ్ కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను సైడ్ కాఫ్ మనకి బైపాస్ చేసేటప్పుడు ఒక్కసారి మనం క్లారిటీగా చూద్దాం మైక్రోస్కోప్ మీద అవగాహన వస్తుందని చెప్పేసి నేను చెప్పడం తప్ప చూడండి ముందుకు రండి ఇప్పుడు మనం ఎక్కడ మనకి టెస్ట్ చేసుకోవాలో బాగా క్లారిటీగా మనం చూసుకోవచ్చు అదే మనకి బ్యాక్ లైట్ లేదనుకోండి ఆ విధంగా కనిపిస్తుంది అదే బ్యాక్ లైట్ ఉందనుకోండి మనకి ఇంత క్లారిటీగా అనేది మనకి కనిపిస్తుంది అది మనం మైక్రోస్కోప్ ఏదైనా తీసుకోవచ్చు కాకపోతే కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి అది మనం చేసుకోవాలా మనం ఏ వర్క్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనం ఈ సెట్టింగ్స్ అనేది చేసుకుంటా ఉండాలా ఇప్పుడు చూసారు కదా ఈ మైక్రోస్కోప్ అనేది నేను వేరియేషన్ రెండు చూపించాను ఇప్పుడు మనం చూసుకోవాల్సింది కొన్ని పాయింట్స్ మేము ఏ కెమెరా తీసుకుంటున్నాము కెమెరా అనేది సపరేట్గా ఇస్తారు ఏదైతే ఈ మైక్రోస్కోప్ అనేది సపరేట్గా ఇస్తారు ఏదైతే లెన్స్ అనేది సపరేట్గా ఉంటుంది ఏదైతే లైట్ అనేది సపరేట్గా ఉంటుంది స్టాండ్ అనేది కూడా సపరేట్గా ఉంటుంది మొత్తం కలిపి సెట్ కూడా ఇస్తారు విడివిడిగా కూడా ఇస్తారు మనకి ఏం కావాలంటే అది మొత్తం అనేది సెట్ తీసుకున్నప్పుడు మనం ఇక్కడ ఏం మారదు లెన్స్ వచ్చేసి 0.5 లెన్స్ అడిషనల్గా తీసుకోవాల్సిందే ఈ లైట్ ఈ మైక్రోస్కోపు కెమెరా స్టాండ్ మనం ఫస్ట్ చూడాల్సింది కెమెరా కెమెరా ఎంత మెగాపిక్సల్ ఉంది ఏ కెమెరా ఉంది దానికి అవుట్పుట్ ఏది ఉంది దీంట్లో రికార్డింగ్ ఉంది ప్లస్ వచ్చేసి జూమ్ ఉంది మిర్రర్ ఆప్షన్ ఉంది ఫ్లిప్ ఆప్షన్ కూడా ఉంది అన్ని ఆప్షన్స్ దీంట్లో ఉన్నాయి ఈ కెమెరాలో పర్టికులర్గా అదేవిధంగా ఏ కెమెరాలో ఉన్నాయి అనేది మీరు చూసుకోండి ఆ కెమెరాలో మనకి ఆప్షన్స్ ఉన్నాయా లేదా అనేది మనం నీట్గా చూసుకొని మనం కొనుక్కోవచ్చు ఇప్పుడు ఈ ఎక్కడ దొరకద్ది అనేది నేను చెప్పాలనుకుంటే మనం ఎక్కడైనా కొనుక్కోవచ్చు మనకి కెమెరా అనేది బాగుందా లేదా దీని మీద ఫీచర్స్ ఏముండాయి ఏదైతే మనం సెల్ ఫోన్ ఒకటి కొంటామో దాని ఫీచర్స్ మొత్తం మనం చెక్ చేసుకుంటాం అదేవిధంగా మన కెమెరా కూడా మన ఫీచర్స్ చెక్ చేసుకోవాలా అంటే ఏం ఫీచర్స్ కావాలంటే 4K కెమెరా కావాలా 0.5x లెన్స్ అది మనకి మైక్రోస్కోప్ కావాలా 0.5 లెన్స్ ఒకటి కావాలా దీనికి ఒక లైట్ అనేది కావాలా ఒక స్టాండ్ అనేది కావాలా ఆ స్టాండ్ మనం మా ఐడియా ప్రకారంగా మా తెలివి అంటే మా ఆలోచనలతో ప్రకారంగా మనం ఎట్టా బిగించుకోవాలో మనం బిగించుకోవచ్చు సపోజ్ మనం కుళాయి పైపులు ఉన్నాయి దాంతో బిగించుకోవచ్చు సపోజ్ మనకి స్లైడ్ డోర్స్ అల్యూమినియం స్లైడ్ డోర్స్ ఉంటాయి స్టీల్ పైప్స్ ఉన్నాయి మన ఐడియా ప్రకారంగా మనం ఏ విధంగా మనకి కంఫర్టబుల్గా ఉంటుందో ఆ విధంగా మనం బిగించుకొని మనం మైక్రోస్కోప్ అనేది సెట్ చేసుకోవచ్చు మైక్రోస్కోప్ ఈరోజు మనకి ఎల్ఈడి టీవీ చేయాలంటే
పర్టికులర్గా ఫస్ట్ కావాల్సింది మైక్రోస్కోప్. మైక్రోస్కోప్ ఉంటే ఎటువంటి ట్రాక్స్ అయినా మనం చేసుకోవచ్చు. మీకు ఉదాహరణకి నేను ఒక సింపుల్ ఒకటి నేను ఈ మధ్య చేసిన ఒక కంప్లైంట్ చెప్తాను. సోనీ 24 ఇంచెస్ బీజీహెచ్ సప్లై మిస్ అయింది. ఇంకొకటి 3.3 సప్లై అనేది మనకి ఎట్టా వస్తుంది అందరికి తెలిసిన విషయం. ఇంకొక 3.3 సప్లై ఏంటంటే మనకి ఏదైతే ఈ ట్రాక్స్ ఉన్నాయో చూడండి, ఏదైతే ఈ ట్రాక్స్ ఉన్నాయో ఈ ట్రాక్ మన ఇంటర్నల్గా ప్యానల్ లోపల ట్రాక్ కట్ అయిపోయింది. కట్ అయిపోయిన తర్వాత ఏదైతే ఈ ట్రాక్స్ ఉన్నాయో ఆ ట్రాక్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వెళ్తుంది, స్కాలర్ బోర్డ్ నుంచి స్కాలర్ సోర్స్ కాఫ్ నుంచి సైడ్ కాఫ్కి ఎక్కడి నుంచి వెళ్తుంది అనేది మైక్రోస్కోప్లో నేను మొత్తం చెక్ చేసుకొని అక్కడి నుంచి నేను ఒక జంపర్ వేయడం జరిగింది. జంపర్ వేయాలంటే మనకి ఈ విధంగా టెస్టింగ్ పాయింట్స్ కావాలా. ఐసీలోకి వెళ్తుంది, ఏది సైడ్ కాఫ్ ఐసీలోకి వెళ్తుంది. ఆ సైడ్ కాఫ్ ఐసీలోకి ఒక నిమిషం అండి, ఇప్పుడు ఈ సైడ్ కాఫ్ ఐసీ ఉంది కదా, ఇప్పుడు చూడండి దీంట్లో కొన్ని సిగ్నల్స్ నేరుగా మనకి సైడ్ కాఫ్లోకి వెళ్తాయి. ఇదిగోండి నేరుగా సైడ్ కాఫ్లోకి వెళ్తాయి. అదే విధంగా ఆ సిగ్నల్ అనేది 3.3 వోల్ట్స్ సైడ్ కాఫ్కి వెళ్తుంది సిగ్నల్. నేనేం చేశానంటే స్కాలర్ బోర్డ్లో ఆ ట్రాక్ కట్ చేసి నేను బైపాస్ ఎక్కడికి చేశాను, టెస్టింగ్ పాయింట్కి కాదు, ట్రాక్ కట్ చేసి ట్రాక్ నేను దానికి ఏదైతే నేను అక్కడ రఫ్ చేసి అక్కడ నేను జాయింట్ నేను లూప్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత పిక్చర్ అనేది పర్ఫెక్ట్గా రావడం జరిగింది. మైక్రోస్కోప్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మైక్రోస్కోప్ అనేది మంచిది చూసి అందరూ కొనుక్కోండి. నేను చాలామంది రిక్వెస్ట్ మీద నేను ఈ నా దగ్గర ఉండే టూల్స్ గురించి ఒక వీడియో తీయమని చెప్తే నేను ఈ మైక్రోస్కోప్ గురించి నేను ఈ వీడియో చేయడం జరిగింది. నెక్స్ట్ టైం నేను ఏదైతే ఈ బ్యాక్లెట్ టేబుల్ ఏ విధంగా తయారు చేసుకున్నానో అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఈ బ్యాక్లెట్ ఏ విధంగా నేను తయారు చేశాను, ఈ ఏ సైజులతో తయారు చేసుకున్నాను మొత్తం అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఈ బ్యాక్లెట్ టేబుల్ గురించి నేను వివరిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ఆఫ్ యూ.